పోటీ చేద్దాం. వస్తవారా కేసీఆర్ హుజూరాబాద్ పోటీ చేద్దాం. నువ్వు అనుకుంటున్నావు ఈ పిల్లగాడు పక్క పల్చడి పిల్లగాడు పక్క పల్చడి పిల్లగాడు దిక్కులేని పిల్లగాడు అనుకుంటున్నావు. దిక్కులేని పిల్లగాడు కాదు, నేను గుర్తుపెట్టుకో. ఈ హుజూరాబాద్ ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్న బిడ్డను గుర్తుపెట్టుకో. చోటు సంపాదించుకున్న బిడ్డను నువ్వు 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన మా గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చిన మీరు మొత్తం కులాల వారిగా దావతులు పెట్టినప్పటికి కూడా ఊర్లకు ఊర్లే బాలుగా మార్చిన బిర్యానీ తినిపించినప్పటికి కూడా ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చినప్పటికి కూడా ఇవాళ వాళ్ళ గుండెల్లో ఉన్న బిడ్డ ఈతలు రాయింది తప్ప ఈ ఓట్ల కోసం ఇస్తున్నాడు ఓటం చేయడానికి ఇస్తున్నాడు. ఇక్కడ నా కోసం నేను వచ్చి పనిచేసిన వీళ్ళకు నేను వచ్చి పనిచేసి ఇక్కడ ఎంపీటీ గెలవడానికి నేను ఇక్కడ పనిచేసిన ఎంపీ గెలవడానికి ఏమన్యాయం చేసినని చెప్పి నాకు అన్యాయం చేస్తుండో వాళ్ళ అంతరాత్మకు వదిలిపెడుతున్నాడు. కానీ ఏదో మీరు అనుకుంటారు మేం చెప్తేనే ఓట్లు పడతాయని. ఎవరు ఎవరు చెప్తే ఓట్లు పడవు. ధర్మం ఏందో అధర్మం ఏందో న్యాయం ఏందో అన్యాయం ఏందో పనిచేసే బిడ్డెవడో పని దొంగ ఎవడో ప్రజలకు తెలుసు. దాన్ని బట్టే ఓట్లు ఎత్తారు తప్ప ఏదో నువ్వు పోయినంత మాత్రమే ఓట్లు ఎత్తారని మాత్రం భ్రమలు పడకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రేపు చూసుకుందాం, రేపు తప్పకుండా చూసుకుందాం. రేపు గతంలో కూడా చూసిన కనీసం నా ఫోటో కూడా పెట్టలేవు ఒక ఆయన అయితే నేను అన్నా నా ఫోటో పెట్టేస్తే ఏమవుతుందా, 4 ఓట్లు పడితే నీకు నా ముఖం చూస్తా అని చెప్పిన. ఏ నీ ముఖాన్ని పడింది నా ముఖాన్ని పడింది, ఏ ముఖాన్ని పడే ఓట్లు గుద్దుడు గుద్దుగా దిమ్మ తిరిగిపోయింది. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. తాత జాగీర్ లాగా ఓట్లకు పుట్టినని సర్పంచ్ పదవి, 10 ఓట్లకు పుట్టినని ఎమ్మెల్యే పదవి, 10 ఓట్లకు పుట్టిన నీ ఎంపీ పదవి ప్రజల కోసం వాడే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కళ్ళు నెత్తికెక్కి పిచ్చి పిచ్చి ప్రయత్నం చేస్తే ఎట్లా కర్రు కాల్చి వాద పెట్టానో ప్రజలకు తెలుసు తప్ప నాయకులు తెలియకపోవచ్చని చెప్పి ఈ చెలుపూరు గ్రామ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. ఇవాళ నేను 12-13 రోజుల పాటు పాదయాత్ర చేసుకు నేను బయటకు వచ్చిన ఒక్క బర్క పల్చడి నా ఈటల రాజేందర్ మీద ఎంతమంది మంత్రులు వచ్చి కొట్లాడుతాండే, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చి కొట్లాడుతాండ్రు. ఇవాళ సిద్దిపేట నుంచి వెళ్ళి ఇదే చెలుపూరు గ్రామానికి 50 మంది 100 మంది వచ్చినట, 200 మంది వచ్చినట. కానీ ఒక్క మాట అడుగుతారా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అవునా, ఈటల రాజేందర్ అంటాడు ఒక మనిషి మీద సిద్దిపేట నుంచి ఒక చెలుపూరు గ్రామానికి 200 మంది వచ్చి ఆయన బండిగ పిసికి ప్రాణం ఉండగానే బంధు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నా అని చెప్పి అడుగుతారా లేదా మీరు చెప్పండి. వచ్చింది మీ దగ్గర మీ దగ్గర ఏమైతే చేసుకున్నారో మా దగ్గర అదే చేసుకున్నాం మేము. నువ్వు ఎట్లా కష్టపడి పనిచేసినావో మేము కూడా అట్లా పడి పనిచేసాం. ఇవాళ ఏ గ్రామానికి పోయినా బిడ్డ నీకు అన్యాయం జరిగింది, నీ కళ్ళలో మట్టి కొట్టిండ్రు, వాళ్ళ భరతం భరతం అని చెప్పి అలా శపథం చేస్తూ ఉంటే నన్ను ఓడగొట్టడానికి 5 మంత్రులు పనిచేస్తాను. కమలాపూర్లో 1 మంత్రి పనిచేస్తాడు, హుజూరాబాద్లో 1 మంత్రి పనిచేస్తాడు, జమ్మిగుంటకు 1 మంత్రి వచ్చి తన దగ్గర మాత్రం ఏం చేసుకోడు కానీ ఇక్కడ ఇంటింటి తిరుగుతాడు, వేణువెంకలు 1 మంత్రి పనిచేస్తాడు. ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు మొత్తం ఊర్లో కొన్ని దావతలు పెట్టి బిర్యానీలు తినిపించి వార్డు మెంబర్కి ఇంత కావాలి, సర్పంచ్కి ఇంత కావాలి, ఉప సర్పంచ్కి ఇంత కావాలి, ఎంపీటీసీకి ఇంత కావాలి, సంఘ పెద్దలు కూడా పిలుచుకోవాలి. నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే రా ధైర్యంగా, మేమేం చేసినామో మీరేం చేసినామో కలిసి చెప్పుకోవాలి. కానీ మీకు దమ్ము లేదు, ఓడిపోతామనేటువంటి భయంతో పిచ్చి పిచ్చి పని చేస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. సార్, ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఒకటి కాదు 10ల సంఖ్యలో ఎన్నో ఎన్నికలు ఎదుర్కొన్నాం. అందులో ఒకటి హుజూరాబాద్. కాబట్టి దానికి ఏదో పెద్దప్ప మాకేం పని లేనట్టు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం మొత్తం దాని మీద 2 గంటలు చర్చించినట్టు, ఎవరైనా పత్రికల వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అనుకున్నా రాసినా
అది మీ భ్రమ వెరితనం. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన కూడా ఇక్కడ సమావేశంలో రాదు. ఉప ఎన్నిక అనేది చర్చ ఎప్పుడు వస్తుంది? ఉప ఎన్నిక తేదీ వస్తే నోటిఫికేషన్ వస్తే వస్తుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినాక ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మళ్ళీ కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఏ రకమైన వ్యూహం అవలంబించాలి, ఏం చేయాలి అన్నీ కూడా అందులో మాట్లాడుకుంటాం. ఈరోజు 2.5 గంటలు, దాదాపు 2-2.5 గంటలు అయినట్టుంది సమావేశం. హుజూరాబాద్ అనే పేరు కూడా ఈ సమావేశంలో రాలేదు, ఆ ఉప ఎన్నిక ప్రస్తావన కూడా రాలేదు. మాకు చాలా చిన్న విషయం, పెద్ద విషయం కింద మీరు అనుకోవచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు వాళ్ళ మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తుండొచ్చు, కానీ మేము ఎదుర్కొన్న ఎన్నో ఉప ఎన్నికల్లో అదొక చిన్న ఎన్నిక, అది పెద్ద లెక్క కాదు మాకు. డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం మాకే ఉంటుంది. పనిచేసే ప్రభుత్వానికి, పనిచేసే పార్టీకి, పనిచేసే నాయకుడికి ఖచ్చితంగా ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారో వరుసగా ఎన్నికలు చూస్తూ ఉన్నాం. మా గెలుపు కూడా దానికి తార్కాణం అని చెప్పి కూడా చెప్పచ్చు. ముఖ్యమంత్రి గారు దానికి కూడా చెప్పినారు. ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడుతున్నారు దేశంలో. విచిత్రం ఏంటంటే 75 ఏళ్లలో ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వలేని అసమర్థులు, కరెంట్ ఇవ్వలేని దద్దమ్మలు, ప్రభుత్వాన్ని నడపచాతగాని కనీసం పేదలకు సంబంధించి పేదరిక నిర్మూలన కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చే ఆలోచన చేయలేని అసమర్థులు, పిచ్చి ప్రేలాపనలు పేలితే వాటికి మేము స్పందించాం. కానీ ప్రజలకు మేము జవాబుదారి. అల్టిమేట్గా గౌరవ ముఖ్యమంత్రి గారైనా మేమైనా ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం వచ్చింది కాబట్టి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, అది హుజూరాబాద్లో కూడా చెప్పినారు, మళ్ళీ ఈరోజు కార్యవర్గ సమావేశంలో కూడా పార్టీ అధ్యక్షుడిగా మాకు చెప్పినారు. మేము ఒక ఫిలాసఫీ తీసుకున్నాం, పేదరిక నిర్మూలన అన్నప్పుడు కింది నుంచి, దారిద్ర రేఖకు దిగువ నుంచి, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు ఈ దేశంలో ఏ సామాజిక ఆర్థిక విశ్లేషణ తీసుకున్నా, ఏ సర్వే తీసుకున్నా, అది సకలజన సర్వే, మన సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, లేదా ఏదైనా తీసుకోండి మీరు సోషియో ఎకనామిక్ సర్వే, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఉన్నది ఎవరు ఈ దేశంలో? ఖచ్చితంగా దళితులు. మీరు ఈరోజు ఏ గ్రామానికి అనుకోండి, పోయి ఆ గ్రామంలో అత్యంత పేదరికంలో ఉన్నది ఎవరు అని అడగండి. ఒక మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడనుకోండి, ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉండే దళితులే ఈరోజు కడు పేదరికంలో ఉన్నారన్న మాట వాస్తవం. సో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో ఉన్న, దారిద్ర్య రేఖకు అట్టడుగున ఉన్న ఒక జాతిని, 17% 16% ఉండే ఒక జాతిని ఏదైతే ఈరోజు డెఫినెట్గా వారిని పైకి తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో, కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు కాకుండా మొదలు వాళ్ళకేమైనా చాతనైతే మమ్మల్ని విమర్శిస్తున్న వారు, లేదా డిమాండ్లు చేస్తున్న వారు, మనది 28 రాష్ట్రాల్లో మనది ఒక రాష్ట్రం. కాంగ్రెస్, బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. బీజేపీ 20 రాష్ట్రాల్లో ఉంది, కాంగ్రెస్ ఒక 5 రాష్ట్రాలను, 3-4 రాష్ట్రాలను ఉంది. వాళ్ళకేమైనా దమ్ము ఉంటే, ఎందుకంటే జాతీయ పార్టీలు కదా వాళ్ళు, వాళ్ళకేమైనా దమ్ము ఉంటే కేసీఆర్ గారిని విమర్శించడం, కేసీఆర్ గారు చేస్తున్న మంచి పనిలో ఎప్పుడు రంధ్రాన్వేషణ చేయడం కాకుండా, వాళ్ళకి చాతనైతే దమ్ము ఉంటే కేసీఆర్ గారు తీసుకొచ్చినట్టు దళిత బంధు లాంటి కార్యక్రమం కానీ, వారు డిమాండ్ చేస్తున్నట్టు బీసీ బంధు లాంటి కార్యక్రమం కానీ మిగతా 28 రాష్ట్రాల్లో అమలు చేయమనండి. మేము దళిత బంధాన్ని తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, దారిద్ర్య రేఖలో, దారిద్ర్య రేఖకు దిగువన అట్టడుగున ఉన్న దళితులను మేము తీసుకున్నాం. ఒక ఆలోచనతో మా పార్టీ పాలసీ ప్రకారం మేము పోతున్నాం. మేము ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, బీసీ బంధు చేస్తామా, ఇంకోటి చేస్తామా, అది ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అంతేగాని పనికి మాలిన ప్రతిపక్షాలు, పని లేని కొంతమంది ఉద్దేశపూర్వకంగా విమర్శలు మాత్రమే చేయడానికి పుట్టిన వాళ్ళు కొంతమంది ఎవరైతే చేస్తారో, వారు చేసే పిచ్చి ప్రలాపనను మేము పట్టించుకోము. వాళ్ళ 75 ఏళ్ల వాళ్ళ నిర్వాహకాన్ని ప్రజలు గమనించారు కాబట్టి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పినారు. మా పాలసీ ప్రకారం మేము పోతాం, ముందుకు పోతాం. బ్రదర్ ఇదిగో కేసీఆర్ గారు ఏం చేసినా ముందందరికి ఇట్లే చాలా బలహీనమైన గుండె కలిగిన వాళ్ళకి ఇట్లే డామ్ అనడం పెడతారు. ఆయన తెలంగాణ వస్తుంది అన్ననాడు కూడా ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు వచ్చి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మగల పుట్టింది, పుబ్బల పోతుంది, ఇనతను అవుతుందా, పదవి కోసం చేస్తాడు, ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. నేను చెప్పేది 21 ఏళ్ళ కిందటి ముచ్చట మరి అయింది కదా తెలంగాణ. తర్వాత రైతు బంధు ప్రారంభించినప్పుడు ఇట్లే పనికి మాలిన మాటలు, పసలేడు విమర్శలు. ఈరోజు దళిత బంధు ప్రారంభిస్తే కూడా ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫస్ట్ దే లాఫ్ ఎట్ యూ, దే మాక్ యూ, అంటే ముందు నవ్వుతారు, వెకిలి మాటలు మాట్లాడతారు, అవమానిస్తారు, ఆఖరికి నువ్వు గెలిచిన తర్వాత నీ పక్కకు వచ్చి ఫోటో దిగి పోతారు. అట్లా మాట్లాడేటోళ్ళు చాలామంది చాలా మాట్లాడతారు, ఇది ఉందా అది ఉందా, మొదలైతే వెట్టిని రాదు. నిజంగా వాళ్ళకంత చిత్తశుద్ధి ఉంటే మేము హుజూరాబాద్ ఈరోజు దళిత బంధు కోసం ఒక పైలట్గా తీసుకున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే
మాట్లాడే నాయకులకి రండి, మీరు హుజూరాబాద్లో మీరు కూడా పాల్గొనండి, అక్కడ దళిత కుటుంబాలకు సంబంధించి మీరు కూడా వచ్చి కూర్చోండి, వాళ్ళతో కూర్చోండి. ఎట్లా వాళ్ళను ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇస్తున్నప్పుడు దాన్ని ఎట్లా మీరు 10 ని 20 చేయాలి, 10 ని 30 చేయాలి? డెఫినెట్గా వచ్చి మీరు గైడ్ చేయండి, మేము వద్దంటలేం కదా. ఒక పాజిటివ్ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు కదా. ఇంకోటి, ఎంతసేపు ఒక ఉప ఎన్నిక దాని చుట్టే మనసు పరిభ్రమించడం ఎందుకు? మీరు ఇంకా ఎన్నికలకు 2.5 ఏళ్ళ సమయం ఉంది, సార్వత్రిక ఎన్నికలకు 2.5 ఏళ్ళ సమయం ఉంది. హుజూరాబాద్ అనేది ఒక చిన్న ఉప ఎన్నిక, దాంతో ప్రభుత్వం కూలిపోయేది లేదు, దాంతో మాకేమైనా కేంద్ర ప్రభుత్వంలోకి మేము వెంటనే అధికారంలోకి వచ్చేది లేదు. ఒక చిన్న ఉప ఎన్నిక, దాని గురించి ఇంత ఆదుర్త, ఇంత హైరాన్ అవసరం లేదు. మేము అనేది ఏమంటే, హుజూరాబాద్లో అక్కడ ఉన్న 21,000 దళిత కుటుంబాలకు సంబంధించి మేము ఒక పైలట్ ప్రాజెక్ట్గా, ఒక ప్రయోగంగా వారిని అక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే డెఫినెట్గా దేశం మొత్తం మన వైపు తిరిగి చూస్తుంది. తెలంగాణలో ఇక్కడ అమలైంది, రేపు దేశమంతా ఎందుకు చేయకూడదనే చర్చ దేశమంతా వస్తుంది. అందుకే వీ వాంట్ టు బి అ టార్చ్ బేరర్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ, వీ వాంట్ దిస్ పైలట్ టు సక్సీడ్ ఇన్ అ బిగ్ వే. ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాదాపు గంట సేపు దళిత బంధు గురించి మా అందరికి చెప్పినారు. ఎందుకు దీన్ని సక్సెస్ చేయాలా, ఏ కారణం చేత చేయాలా, దళిత చైతన్య జ్యోతి 30 ఏళ్ల కిందట తాను శాసనసభ్యుడిగా ఎందుకు పెట్టినారు, సబాల్టర్న్ స్టడీస్ అని అప్పుడే నేను ఒక సెంటర్ పెట్టుకొని ఏ జాతులైతే వివక్షకు అణచివేతకు గురైనవి వాటిని ఎట్లా మరి తిరిగి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి తీసుకొని రావాలా, ఇవన్నీ కూడా మాకు చాలా వివరంగా చెప్పారు. ఒక అకాడమిక్ డిస్కోర్స్ లాగా ఈరోజు వారి ఉపన్యాసం మాకు ఉండే, కాబట్టి డెఫినెట్గా ఆ స్ఫూర్తితో ముందుకు పోతుంది. చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఇదివరకు మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ కంచుకోట అక్కడ, ఎందుకంటే 2001లోనే పార్టీ పుట్టిన తర్వాత వెంటనే వచ్చిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ అప్పుడే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత చాలామంది నాయకులు చేరినారు. 2003లో రాజేందర్ గారు చేరినారు, చేరిన తర్వాత అప్పుడు వారు ఎమ్మెల్యే అయినారు. కాబట్టి మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టిననాటి నుండి కమలాపూర్ నియోజకవర్గం, లేదా ఇప్పుడు అప్పటి కమలాపూర్ ఇప్పటి హుజూరాబాద్, మొదటి నుంచి పార్టీకి అండగానే ఉంది, రేపు కూడా అండగానే ఉంటుంది. అందులో ఏం అనుమానం వస్తుంది?